మై నేమ్ ఈజ్ ప్రియాంక, ఎస్ఎస్ఆర్ స్కూల్ 10th క్లాస్. మనం ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చదివినా కూడా నెగిటివ్ థింగ్స్ వస్తాయి కదా, అవి పోవాలంటే ఏం చేయాలి? ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చదివినా కూడా ఇంటి ఆలోచనలు కానీ ఏమైనా తిరుగుతాయి కదా, థింగ్స్ వస్తాయి కదా, వేరే వేరే థింగ్స్ వస్తాయి, ఫ్రెండ్స్ గొడవలు కానీ, మూవీస్ కానీ, ఫ్యామిలీ ఇలాంటివి. చూడండి, ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చదివినా కానీ మధ్యలో ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి కదా, డీవియేట్ అయిపోతుంటాం కదా. ఎంత ఇంట్రెస్ట్గా చదివినా అక్కడ కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు కదా, ఏమవుతుంది, డీవియేట్ అయిపోతున్నాం, ఏవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి. సినిమా గుర్తొస్తుంది, ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు, అమ్మ మాటలు గుర్తొస్తున్నాయి, అక్క ఏముంటుందో, టీవీలో ఏమొస్తుంది, ఏదో ఆలోచనలు వస్తున్నాయి కదా. అంటే మన ఆలోచన అక్కడ ఉండట్లేదు, ఎక్కడికే వెళ్ళిపోతుంది. అవునా? ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చదివినా అలా అవుతుంది. ఏంటి, ఏం చేయాలి? ఓకేనా? ఫస్ట్ విషయం ఏంటంటే ఇంట్రెస్ట్ పెట్టి చదవట్లేదు అని అర్థమైపోయింది. అక్కడ మన ఇంట్రెస్ట్ ఎక్కడో ఉంది, అక్కడికే వెళ్ళిపోతుంది ఆలోచన. ఓకేనా? మరొక విషయం చెప్తాను. మ్యాజిక్ ఒకటి ఇష్టం ద్వారా జరుగుతుంది, రెండోది భయం ద్వారా కూడా జరుగుతుంది. ఏంటిది చెప్పండి? మ్యాజిక్ అనేది ఇష్టం ద్వారా కూడా జరుగుతుంది, భయం ద్వారా కూడా జరుగుతుంది. మీకు బాగా ఇష్టం, ఏంటిది అది, ర్యాంక్ రావాలి, మీకు బాగా ఇష్టం పేరు సంపాదించాలి, మీకు బాగా ఇష్టం ఇంత టార్గెట్ రీచ్ అవ్వాలి, మీకు బాగా ఇష్టం ఎగ్జామ్స్లో మంచిగా అపియర్ అవ్వాలి, ఆ ఇష్టం మిమ్మల్ని చదివే విధంగా చేస్తుంది. ఓకేనా? రెండోది భయం. రెండోది ఏంటిది? భయం. భయం వల్ల కూడా మెరాకిల్స్ జరుగుతాయి, భయం వల్ల కూడా రిజల్ట్స్ వస్తాయి. ఏంటిది అది? ఒకవేళ నేను చదవకపోతే, ఒకవేళ ఫెయిల్ అయిపోతే, అర్థమవుతుందా? అంటే నేను లాస్ అవుతానేమో, నేను అనుకున్నది రీచ్ అవ్వలేనేమో అన్న భయం. అర్థమవుతుందా? అంటే నేను లైట్గా తీసుకుంటే లాస్ అయిపోతాను. భయం వల్ల కూడా మన ఫోకస్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ వల్ల కూడా మనకి ఫోకస్ పెరుగుతుంది. వింటున్నారమ్మా? ఇప్పుడు ఉదాహరణ చూడండి. మీకు కుట్టు మిషన్ తెలుసా? కుడుతుంటే సూది ఏమవుతుంది? వెళ్ళి హోల్లోకి వెళ్ళి ఖచ్చితంగా చూకూడదు. దాంట్లో వేలు పెడితే మొత్తం ఏమవుతుంది, చూసుకోకుండా కొంచెం క్లాత్ కుడుతూ కుడుతూ కొంచెం వేలు దాంట్లో వెళ్ళిపోయింది అనుకోండి, సూది దిగిపో. అలా ఎప్పుడన్నా ఎవరికైనా జరిగిందా? మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సూది కూర్చుకుందామా? జరిగింది, చాలా డేంజర్ కదా, చాలా బాధ ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ ఉందనుకోండి, అలాగే లైన్గా ఉన్నాయనుకోండి, అక్కడ ఉన్నటువంటి సూదులు ఇలా ప్లే అవుతూ ఉన్నాయి. మీకు ఒక వర్క్ ఇచ్చారు, ఏంటిది అది? అక్కడ మీరు వేళ్లతో మీరు వర్క్ చేయాలి, కొంచెం ఫోకస్ అటు ఇటు అయినా కానీ, కొంచెం వేలు కొంచెం అటు అయినా ఇటు అయినా కానీ సూదులు కూర్చుకుంటాయి. అప్పుడు వేరే వేరే ఆలోచనలు వస్తాయా? అటు ఇటు వెళ్ళిపోతారా? ఏదో ఊహల్లో పడిపోతారా? ఎందుకని? భయం. అదే మీరు టీవీ చూస్తున్నారు, 3 గంటలు కదలకుండా మెదలకుండా, నీళ్ల కోసం కూడా తాగడానికి లేవకుండా సినిమా చూస్తూనే ఉన్నారు. చూసేటప్పుడు మీ తమ్ముడో, మీ అన్నయ్యనో, మీ అక్కనో అడ్డం వస్తే హే పక్క ఎరుగు అంటారు. అంటే చిన్న డిస్ట్రాక్షన్ కూడా ఇష్టపడట్లేదు మీరు, ఎందుకంటే అంతగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు, అంతగా మీరు ఇష్టపడుతున్నారు. ఎక్కడైతే ఇష్టం ఉంటుందో, ఎక్కడైతే భయం ఉంటుందో, ఆ రెండింటి మీద ఫోకస్ ఉంటుంది. అర్థమైందా? మనం చదువుతుంటే మన ఆలోచన అక్కడ ఉండట్లేదు, ఎటైతే వెళ్ళిపోతుందంటే దాని మీద మనకి ఇష్టమూ లేదు, చదవకపోతే ఏం జరుగుతుందన్న భయమూ లేదు మనకి. ఈ రెండూ లేవన్నమాట. ఇంత దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి, చదవాలి, చదవకపోతే ఫెయిల్ అవుతానేమో అన్న భయం. అర్థమవుతుందా? ఇంకా మనసు ఎటు పోతుంది? ఇంకటు పోదు. మీరు అలాగే కూర్చొని ఉంటే మనసు అటు ఇటు వెళ్తూనే ఉంటుంది. అదే అన్నాను, యాక్టివ్ రీడింగ్ చేయాలి, ప్యాసివ్ రీడింగ్ కాదు. గంటల తరబడి చదవకూడదు, చదివితే కొంచెం సేపు కూర్చొని పర్ఫెక్ట్గా చదివి లేవాలి. అర్థమవుతుందమ్మా? అంటే భయమైనా క్రియేట్ అవ్వాలి, ఇష్టమైనా క్రియేట్ అవ్వాలి, ఆ రెండులో ఏదో ఒకటి ఉన్నా చాలు, రెండు ఉంటే ఇంకా మోహం. అర్థమవుతుందా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు కూడా ఎగ్జామ్స్ చాలా పర్ఫెక్ట్గా అపేర్ అవ్వాలని, చాలా పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయాలని, ప్రతి ఎగ్జామ్ కూడా అద్భుతంగా రాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోరుకోవటమే కాదు, మిమ్మల్ని నన్ను మనందరినీ పుట్టించిన సృష్టికర్త నా దైవానికి మనస్ఫూర్తిగా దువా ప్రార్థిస్తున్నాను. మీ అందరి లైఫ్లో మంచి గొప్ప రిజల్ట్ రావాలనేసి, ఏ విధంగా అయితే 10th ఎగ్జామ్ పాస్ అవుతారో, 10th ఎగ్జామ్లో మంచి సక్సెస్ అవుతారో, అదేవిధంగా మీ జీవితం అనే సక్సెస్ టెస్ట్లో కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? చివరిగా ఒకటే నేను చెప్తున్నాను, ఎగ్జామ్స్లో పొరపాటున ఏదైనా జరిగినా జీవితంలో ఓడిపోయినట్లు కాదు అది. ఎగ్జామ్స్లో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్లు కాదు. పొరపాటున ఎక్కడైనా అనుకున్న రిజల్ట్ రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. అక్కడ అదే జీవితం కాదు. అర్థమవుతుందా? అదే జీవితం కాదు. మీ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం కొంతమందికి ఉంది, మదర్ నుంచి కొంతమంది ప్రాబ్లం ఉంది,
ఫాదర్ నుంచి ప్రాబ్లం ఉంది, కొంతమందికి డాడీయే లేకపోవచ్చు, కొంతమంది మమ్మీయే లేరేమో, కొంతమందికి ఇద్దరూ లేరేమో, ఒకళ్ళకి ఏమో నాకు తమ్ముడు లేదన్న బాధ, నాకు అన్నలు లేడన్న బాధ, ఒక్కొక్కళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండొచ్చు మీకు. ఓకేనా? దాని వైపు దృష్టి పెట్టబాకండి. ఏదైతే మీకు ఉందో దాని మీద దృష్టి పెట్టండి. ఓకేనమ్మా? మీరు మన దేశానికే గర్వకారణంగా, మన సమాజానికే గర్వకారణంగా, మీ తల్లిదండ్రుల కోసం మీరు గర్వకారణంగా నిలబడాలి.